హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు సొల్యూషన్ గైస్ వాల్ట్ వీడియో అన్నది ది మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ మీద ఉండబోతుంది అదేంటో చెప్పబోయే ముందు నేను మిమ్మల్ని ఒకసారి నా ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తాను అలాగే మీ టైం వేస్ట్ చేయకుండా చాలా షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను సో అదేంటంటే నేను ఇంటర్మీడియట్ అన్నది ఒక బాయ్స్ హాస్టల్లో చదివాను అనమాట సో ఫస్ట్ ఇయర్ అంతా బాగానే ఉంది బాగా చదువుకున్నాను మంచి మార్క్స్ వచ్చాయి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బట్ సెకండ్ ఇయర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే సంథింగ్ ఈజ్ నాట్ రైట్ సో మనం హాస్టల్స్లో ఎలా పడుకుంటాం రూమ్కి సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ అలా పడుకుంటాం కదా సో మేము కూడా అలాగే వాళ్ళం అప్పట్లో నేను అందరికన్నా కొంచెం లేట్గా లెగిసే ఉన్నాను అనమాట ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదనుకోండి కానీ ఒక రోజు ఏమైందంటే నేను నైట్ పడుకున్నాను మార్నింగ్ అయ్యేసరికి మా ఫ్రెండ్ వచ్చి నన్ను నిద్ర లేపుతున్నాడు ఒరే 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 ఒకసారి చూసుకోరా చూసుకోరా అని నేను ఏమై ఉంటుందిలే అని ఒకసారి కింద చూసుకుని ఉంటే నా ప్యాంట్ మొత్తం తడిసిపోయిందనమాట మా ఫ్రెండ్ అది చూసి ఏదో డైపర్ ఓవర్ఫ్లో ఫ్లో లాంటి ప్రాబ్లం అనుకుని నా మీద జోక్స్ వేయడం మొదలుపెట్టాడు నేను ఆడు చెప్పింది అనుకుని టెన్షన్ పడిపోయి మా నాన్న అర్జెంటుగా పిలిపించారు ఆ తర్వాత నేను ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ని కలిశాను మ్యాటర్ మొత్తం చెప్పాను ఆయన నేను చెప్పిందంతా విని గట్టిగా నవ్వుకున్నాడు అనమాట బాబు ఆయన ఎలా నవ్వుకుంటున్నాడని చెప్పి మ్యాటర్ ఏంటో కనుక్కుంటే అప్పుడు చెప్పాడు ఆయన దాన్ని నైట్ ఫాల్ అంటారని అది వెట్ డ్రీమ్స్ వాళ్ళు వస్తుందని అలా ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి అని మొత్తం క్లియర్ కట్గా చెప్పుకొచ్చాడు సో ఈ వీడియోలో మనం నైట్ ఫాల్ గురించి అలాగే వెట్ డ్రీమ్స్ గురించి మాట్లాడుకుందాం నిజానికి ఇది కొంచెం పెద్ద టాపికే అందుకే నేను దీన్ని టూ పార్ట్స్కి చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతం ఈ వీడియో అన్నది పార్ట్ వన్ పార్ట్ వన్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే నైట్ ఫాల్ అంటే ఏంటి వెడ్ అంటే ఏంటి నిజంగా వీటి గురించి భయపడాలా దీన్ని అసలు రిలాప్స్ కింద కౌంట్ చేయిచ్చా చేయకూడదా వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం సింపుల్గా చెప్పాలంటే నైట్ ఫాల్ అంటే మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా మన నిద్రలో ఉన్నప్పుడు సెమన్ అన్నది దాని అదే అజాక్యులేట్ అవడం అన్నమాట సో ఇది ఎందుకు వస్తుంది సో మాక్సిమం ఇది వెడ్ డ్రిమ్స్ వల్ల వస్తుంది కానీ ఇది న్యాచురల్ ప్రాసెస్ కన్ఫ్యూజ్ చేయకుండా సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఎవ్రీడే సెమన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మన బాడీలో సెమన్ అన్నది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది కానీ మన టెస్టికల్స్ మాత్రం లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది సో ఎప్పుడైనా స్టోరేజ్ నిండిపోతే ఏమవుతుంది స్టోరేజ్ ఓవర్ఫ్లో అవుతుంది సో మన టెస్టికల్స్ యొక్క స్టోరేజ్ నిండిపోతే ఓవర్ఫ్లో అయ్యే ఆ సెమనే మన నైట్ ఫాల్ అవుతున్న శమను సో ఇది న్యాచురల్ ప్రాసెస్సా కాదా అంటే ఎస్ ఇట్స్ అబ్జల్యూట్లీ న్యాచురల్ ప్రాసెస్ దీని గురించి అసలు మనం భయపడాల్సిన పనే లేదు దీనికి నేను టూ రీజన్స్ చెప్తాను ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది కాన్షియస్గా జరగట్లేదు మనం కాన్షియస్గా ఏ పని చేసినా సరే అది మన హ్యాబిట్ అవుతుంది తప్ప మనం అన్కాన్షియస్గా చేసిన పని మన హ్యాబిట్ అవ్వదు సో ఇది అన్కాన్షియస్గా జరిగిన యాక్టివిటీ కాబట్టి మీకు మీరు శిక్ష వేసుకోవద్దు అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెడ్ డ్రీమ్స్ ఆర్ జస్ట్ గెట్టింగ్ రిడ్ ఆఫ్ ఎక్సెస్ సెమన్ ఇన్ యువర్ బాడీ సో ఇట్ ఈజ్ ఎ ప్రూఫ్ దట్ యు ఆర్ డూయింగ్ యువర్ నో ఫ్యాప్ వెల్ ఎందుకంటే అలా గా ప్రొడ్యూస్ అయిన ఆ సెమన్ అన్నది మన బాడీ నుంచి త్రీ వేస్గా బయటకు వెళ్ళాలని చూస్తుంది అందులో ఫస్ట్ వే ఏంటంటే సెక్స్ సెకండ్ వే ఏంటంటే ఫ్యాపింగ్ థర్డ్ వే ఏంటంటే ఇది సో దీని గురించి మీరు అసలు భయపడకండి దీన్ని అసలు రిలాప్స్ కింద కూడా కౌంట్ చేయద్దు ఓకే కానీ ఇది ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుంది లెస్ ఫ్రీక్వెంట్గా జరుగుతుందా మోర్ ఫ్రీక్వెంట్గా జరుగుతుందా ప్రతిసారి జరుగుతుందా ప్రతిసారి జరిగితే మనం కొంచెం కంట్రోల్లో ఉండాలి అది ఎలా ఉండాలన్నది నేను పార్ట్ టూలో చెప్తాను ఓకే గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన తెలుగు సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ